మనకి తెలంగాణలో ప్రతి ఆషాఢ మాసంలో కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లందరికీ కూడా బోనాలు పోయడం అనేది ఆనవాయితీ. ఆ విధంగానే ఈ రోజున అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ బోనాలు అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది.
మన తాడేపల్లిగూడెం పట్టణంలో కొబ్బరి తోటలో ఉన్న మాంకాలమ్మ గుడి వద్ద ఈరోజు కొప్పుశెట్టి గోపాలరావు గారు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిపి ఈ ఆషాఢ మాసం పౌర్ణమి రోజున అక్కడ ఏదైతే ఉజ్జయిని మహంకాళికి బోనాలు జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ మన కొబ్బరి తోటలో మహంకాళమ్మ వారికి బోనాలను సమర్పించడం జరిగింది. మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మన పట్టణంలో కానీ ఇది కొత్త, కొంత ఎక్కువ మంది చేసుకునేటటువంటి ఆచారం లేదు. భవిష్యత్తులో మనం కూడా ఈ ప్రతి ఆషాఢ మాసంలో ఏదైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఏ రోజు అయితే జరుగుతాయో అదే రోజు ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున మన మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నట్టయితే మన ప్రాంతం కానీ, మన పట్టణం కానీ, మన రాష్ట్రం కానీ అన్నీ కూడా సుభిక్షంగా ఉండి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా వచ్చే సంవత్సరం నుంచి అలవాటు చేసుకోవాలని శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆలయ కమిటీ తరఫున అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతోటి వారి బంధుమిత్ర సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించినటువంటి కొప్పుశెట్టి గోపాలరావు గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.